అనుదిన వాగ్దానం డైలీ ప్రామిస్. దేవు నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వర్షపు నామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసుక్రీస్తు వారు అనేక విషయాలను ప్రజలకు తెలియచేస్తూ బోధిస్తూ కొన్ని చెడు విషయాలను గురించి మరికొన్ని మంచి విషయాలను గురించి చెబుతూ నిశ్చయముగా చెప్పుచున్నాను అంటే అందులో మార్పు లేదు లేక 100% గ్యారంటీ అన్నట్లుగా చెబుతూ వచ్చారు. ఆ మాటలు కొన్ని మంచి విషయాలను నెరవేరుస్తూ వాటి ద్వారా వచ్చే ఫలితాలను నిత్యం చేసుకుంటూ మంచిది కదా. 100% అంటే పూర్తి శాతం గ్యారంటీ. అందుకు వాటిని పొందుకునుట మంచిది కాదా? అట్టి విషయాలను పరిశీలించి నిశ్చయముగా అనుభవించి గ్యారంటీగా పొందుకుని ఆశీర్వదించబడదుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. వాటిలో కొన్నిటిని చూద్దాం. మత్తయి 21:21, విశ్వాసము కలిగి సందేహపడకుండిన ఎడల మనం అడిగినది పొందుకొనుటయు మనం పలికిన మాట నెరవేరుటయు నిత్యం. 100% గ్యారంటీ. ఆమేన్. మత్తయి 10:40-42 వచనాల్లో వ్రాయబడిన ప్రకారం, ప్రవక్తని కానీ నీతిమంతుడని కానీ శిష్యుడని కానీ ఒకరిని చేర్చుకొనినను వానికి గినడు మంచినీళ్ళు ఇచ్చినా కానీ మరి వాడు తన ఫలము నిత్యముగా పొందుకుంటాడు. 100% గ్యారంటీ. ఆమేన్. మత్తయి 24:44-47 వచనాలు చూస్తే, యజమానుడు అప్పగించిన పనిని నమ్మకముగా పనిచేస్తూ ఉంటే అట్టి దాసు నాయజమానుడు యావదాస్తి మీద కూడా వాడిని ఉండుట ఉంచుట నిత్యము. 100% గ్యారంటీ. ఆమేన్. మత్తయి 12:28 చూస్తే, దేవుని ఆత్మ వలన దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాను గనుక దేవుని రాజ్యం నా యొద్దకు లేక మా యొద్దకు వచ్చి ఉన్నది నిత్యం. 100% గ్యారంటీ. ఆమేన్. మత్తయి 18:13, లోకా 15:7 వచనాలు చూస్తే, మారు మనసు పొందు పాపి విషయం తప్పిపోయి దొరికిన అంటే వెనక్కి వెళ్ళిపోయి తిరిగి వచ్చిన వారు దేవుని యొద్దకు వచ్చిన వారి విషయంలో పరలోకంలో ఎక్కువ సంతోషం, అలాగే మన తండ్రి అయిన దేవునికి ఎక్కువ సంతోషం నిత్యం. 100% గ్యారంటీ. గనుక వీటి కొరకు మనం ప్రయాసపడదుగాక. ఆమె. మత్తయి 5:18, మార్కు 13:31 ఉన్నట్లుగా, ఆకాశము భూమి గతించిపోయినా కానీ దేవుని మాటలో కానీ దేవుని ధర్మశాస్త్రం నందు కానీ ఒక్క పుల్లైనా ఒక్క సున్నైనా తప్పిపోదు నిత్యం. 100% గ్యారంటీ. గనుకనే ఆయన ధర్మశాస్త్రమును ఆయన మాటను నెరవేరుస్తూ 100% గ్యారంటీ వాటినే చేటకు నిత్యం చేసుకుందాముగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు. స్తోత్రాలు దేవా. దేవా, విశ్వాసం కలిగి సందేహించకుండా మరి ప్రార్థించుటకును మీ మాట మేము పలుకున్నట్లును నీ కృప మాకు దయచేయండి. అంతేకాదు దేవా, మీరు అప్పగించిన పనులను నమ్మకంగా నెరవేర్చుటకును, దైవజనులకు ఆదరించుటకును, సువార్త ప్రకటించుటకును, బలహీనలను బలపరచుటకును, దయ్యములను వెళ్ళగొట్టుటకును మీ ఆజ్ఞలను పాటిస్తూ మీ మాటలను నెరవేరుస్తూ మరి మీరిచ్చే గ్యారంటీని పొందుకుంటకు 100% నిత్యం చేసుకున్నట్లు మాకు నీ కృప మెండుగా దయచేయమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్లో రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.